ఈ చిత్రంలో పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే ఎవరిని ఉద్దేశించి కావు. ధూమపానము మరియు మద్యపానము ఆరోగ్యానికి హానికరం. అంత ఎక్కువ నాకే నాకు కొంచెం వేరు ఇంకా ఈసారి లారీ మాత్రం నువ్వే కడగాలి. ఆడు గురువుకి అంత అంత మాట అంతా నువ్వే ఏంది నా గురువేంది ఎంత తాగినా కిక్కకట్లేదురా నాకు. మొత్తం తాగి దింగ మాసం చేసావు నాకన్నా ఇక్కడ ఎక్కడ కొట్టావు ఈ రోజు లారీ కడగాలి. అంటే మరదలకు ఒక మాట కూడా అనలేదు కానీ సీరియస్ అయిపోతున్నాడు. తను నువ్వు నాకు పేరు పెట్టి వినొచ్చు ఎప్పుడే మరదలను కన్నే చూసానా నేను. నువ్వు నన్ను చాలా విధంగా మాటలు పెట్టేసి ఇచ్చుకొచ్చిరా రే జారు రే అను
పుట్టుకుండే రగులు కుమ్మటన్ను కాలిమసైపోయే నమ్మ నీ గూడు కడుపున కనకున్న కంటికి రెప్పల్లే కాచుకున్న వాడిప్పుడు లేడు రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో ఎలా ఎలా ఈడ బతకగలవమ్మా ఎగిరిపోవే ఆడికైనా నలుగురు మద్యమత్తులో చేసిన తప్పుకు వాళ్ళ కుటుంబాలు పడుతున్న బాధలు మరియు వాళ్ళ స్థితిగతులు ఏంటో ఒక్కసారి చూద్దాం రండి. ఈ మధ్యకాలంలో సంచలనం సృష్టించినటువంటి అనూస హత్య కేసు. ఆ హత్యకేసు సంబంధించినటువంటి నలుగురు నిందితులు మీ గ్రామానికి చెంది ఉన్నారు. అయితే ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి ఈ సంఘటన గురించి మీరు ఎలా భావిస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? మొత్తానికి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడుతున్నారు, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు కూడా ఉన్నారు, చాలా బాధపడుతున్నారు. వాళ్ళు చేసిన పనికి వాళ్ళకి శిక్ష పడాల్సిందే, అది కంపల్సరీగా. వాళ్ళు చేసిన పనికి మా గ్రామస్తులంతా సిగ్గుతో తల తీసుకోవాల్సి వస్తుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? తప్పు చేసినప్పుడు తప్పేనా? సంఘటన జరగడం వల్ల మీరు ఎలా భావిస్తున్నారు? ఇలాంటిది ఏంటంటే ఆడపిల్లలు ముఖ్యంగా జాగ్రత్త పడాలి. మగవాళ్ళు కూడా మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, ఒక్కసారిగా మనం గుర్తించాలి. ఈరోజు ఆ అమ్మాయి చేసినట్లే రేపు పొద్దున్న మన ఇంట్లో వాళ్ళకి కూడా చేస్తారేమని కూడా వాళ్ళు కూడా ఆలోచించాలి. ఇలా తప్పు చేశారు కాబట్టి వాళ్ళకి శిక్ష పడాల్సిందిగా కోరుతున్నాం. ఒడిగట్టారు అనేటువంటిది మనకు అందరికీ తెలుసు. ఈ సంఘటనలో నిందితుడైనటువంటి నాగయ్యను హతమార్చడం జరిగింది. తను భార్య అయినటువంటి ఈ అమ్మాయితో మనం ఈరోజు మన యొక్క అభిప్రాయాలను తన అభిప్రాయాలను మనతో పంచుకోవడానికి ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం. సో నమస్తే అమ్మా. అందుకే నలుగురితో పాటు నా భర్తకి శిక్ష పడింది. ఏం చట్టం అన్నా, చట్టాలు వచ్చిన ఆడపిల్లకి న్యాయం జరగడం లేదు. మగాడు తాగి మదమెక్కి సారీ ఇల్లు కలిసి నేను హింసిస్తున్నాడు. నా భర్త చేస్తున్న తప్పుకు స్త్రీమూర్తులు ఎందరో బలైపోయారు. ఇలా ఆడపిల్లకి జరగకూడదు. చేస్తున్న భర్తకి నేనైనా గుర్తుకు రాలేదా? వాళ్ళ తన అక్క ఉంది, తన అక్కైనా గుర్తుకు తన అక్కలో భావించి వదిలేస్తుంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి ఉండేదే కాదు. ఇప్పుడు నేను పసిపిల్లాడని పొద్దున్న నాన్న ఇలాడని అందరూ ఇలా ఈ వేలు చూపిస్తే నేను ఏం సమాధానం చెప్పాలి సమాజంలో?
వ్యసనంగా తయారైంది. మా తండ్రిని అది మార్చింది. చాలా బాధగా ఉంది. నిజంగా నేను ఏదో అనుకున్నాను, కానీ మీ జీవన విధానం చూస్తే చాలా బాధగా ఉంది. దానికి కారణం నా తండ్రి కొడుకులో పుట్టింది. నేనైనా నేను కూడా ఒక కారకురాలు నవ్వుతాను. నేను ఒక ఆడపిల్లగా పుట్టడం నా తప్ప. అలాగే తన పైన అంత అసభ్యకరంగా ప్రవర్తించారు. సంఘటనలు చేసేటప్పుడు చట్టాలు కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలాగే నాలాంటి ఆడపిల్లలు బయటికి తిరిగేటప్పుడు వాళ్ళకి స్వేచ్ఛను ఇవ్వండి, వాళ్ళకి రక్షణ కల్పించండి. ఓ అన్నయ్యలారా, ఓ తండ్రులారా, ఓ తమ్ముళ్ళారా, మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను, మీకు ప్రార్థిస్తున్నాను. మాలాంటి ఆడపిల్లలకి ఏం చెప్పాలనుకుంటున్నా తల్లి? ఇంత దారుణానికి జరిగిన తర్వాత సమాజానికి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నాలాంటి ఆడపిల్లల్ని చూసి గౌరవించండి. అంతకన్నా ముందుగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నా తండ్రి అంత అత్యాచారంగా ఆ పిల్ల ఒడిగట్టినప్పుడు, తను హత్య చేసి అంత బలత్కారం చేసేటప్పుడు నేను నా తండ్రికి గుర్తు రాలేదా? నాకు కూతురు ఉందా? కూతురు ఉంది. నా కూతురు కూడా రెండు చేతులు లేవు. నేను తప్పు చేసేటప్పుడు నా కూతురు మీద ఇంకెవరైనా బలవత్కారం చేస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి అనేసి నా తండ్రి ఏడవలేదు. ఆ రోజు కూడాను నా కోసం ఆలోచించకుండా ఒక మృగంలాగా ప్రవర్తించాడు. ఆ రోజు ఆ ఆడపిల్ల మీద అత్యాచారం చేసి రేప్ చేశాడు. రేపు పొద్దున్న మద్యం తాగేసి వచ్చి నా ఇంట్లో నా మీద చేయి చేసుకోడని నేను ఎట్లా అనుకోకును? ఎలా ఉంటాను అలా అనుకోకుండా? రేపు పొద్దున్న ప్రజలు ఏమనుకుంటారు? నా తండ్రి కోసం నేను ఈరోజు ఒక మృగాన్ని చూసినట్టు అనిపిస్తుంది. ఆయన చనిపోయినా కూడా ఒక మృగం చనిపోయింది అనుకోని నేను చాలా బాధపడుతున్నాను. సమాజానికి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అన్నల్లారా, తమ్ముళ్ళారా, తండ్రులారా, మీ అందరికీ ఒక మాట చెప్తాను. నేను రోడ్డు పైన ఏ స్త్రీ వెళ్ళినా మీ అక్క చెల్లి అనుకుని గౌరవించండి. నాలాంటి వాళ్ళని కూడా మీరు గౌరవించండి. నీచేత నీచంకి పాల్పడద్దు. మీకు చేతులెత్తి మొక్కుతున్నాను, ఈ చేతులు కావు, కానీ నేను ప్రార్థిస్తున్నాను కాపాడండి. స్త్రీ జాతిని కాపాడండి. స్త్రీమూర్తినికి రక్షణ కల్పించండి. Thank you.
ఇప్పుడు మనందరం ఈ సినిమా చూసి మనకెందుకులే అని ఇందులో విషయాన్ని మర్చిపోతున్నాం. కానీ ఈ నిమిషం ఈ క్షణం మన దేశంలో ఏడుగురు స్త్రీలపై అత్యాచారాలు అరాచకాలు జరుగుతున్నాయి. ఇండియన్ పోలీసు లెక్కల ప్రకారం సంవత్సరానికి 2600 మంది స్త్రీలు కిడ్నాప్ గురవుతుంటే కేవలం 200 మంది మాత్రమే తిరిగి కనుగొనబడుతున్నారు. అంటే ఏడాదికి 2400 మంది స్త్రీలు ఏమవుతున్నారు, ఏమి జరుగుతుంది? ప్రపంచ దేశాల్లో గొప్ప సంస్కృతి సంప్రదాయాలను నాగరికతను నేర్పే దేశం మన భారతదేశం. అటువంటి భారతదేశంలో 200 ఏళ్ళు బ్రిటిష్ వారి పాలనలో మగ్గిపోతుంటే ఎంతో మంది మహానుభావులు ఎంతో కష్టపడి ప్రాణత్యాగం సైతం చేసి స్వతంత్రాన్ని సంపాదించి పెట్టారు. మన జాతిపిత గాంధీజీ స్వతంత్రం అంటే ఏ రోజైతే స్త్రీ ఒంటరిగా అర్ధరాత్రి 12 గంటలకు నిర్భయంగా రోడ్డు మీద తిరగగలుగుతుందో ఆ రోజే మనకు స్వతంత్రం వచ్చినట్లుగా అని చెప్పారు. కానీ నేడు అర్ధరాత్రి కాదు, పట్టపగలు రోడ్డు మీద కాదు, కనీసం సొంత ఇంట్లో, కాలేజీలో, ఆఫీసులో కూడా రక్షణ లేకుండా పోతుంది. ఒకప్పుడు మన భారతదేశంలో ఎక్కడ స్త్రీ పూజింపబడితే అక్కడ దేవతలు వెలసిల్లుతారని నమ్మేవారు. కానీ ఇప్పుడు అసలు మన వ్యవస్థే కంచి చేను మేస్తే అన్నట్టుగా ఉంది. ఇదేనా నా సమాజం, ఇదేనా నా స్వరాజ్యం, ఇదేనా నా స్వతంత్ర భారతదేశం? మీకు అర్థమైంది అనుకుంటాను. మీలో మార్పు వస్తుందని మా ఈ చిన్ని ప్రయత్నం.